మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ కెన్. ఈరోజు హైదరాబాద్ దేశంలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాన్ని చూద్దాం. ముందుగా ఈనాడు అన్నదాతకు పెట్రోమంట. వరి సాగులో ఎకరాకు 2,550 నుంచి 3,000 వరకు పెరిగిన ఖర్చు. ఆరుతడి పంటలపై 1,000 నుంచి 1,500 అదనం. పెరిగిన ట్రాక్టర్ల కిరాయిలు, రవాణా ఖర్చులు. పాఠశాలల్లో పిల్లల జాగ్రత్త. విద్యాశాఖ హైకోర్టు ఆదేశం. అధ్యయనం చేయకుండా స్కూళ్లు తెరుస్తున్నట్టు ఎందుకు ప్రకటించారని ప్రశ్న. ఇక రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపండింటూ ఏపీకి కృష్ణాబుడ్డ ఆదేశం. 3 కోట్లు దాటిన కోవిడ్ కేసులు. ఇక జగన్పై కేసుల్ని హడావుడిగా మూసేశారు. సుమోటోగా నమోదు చేసిన పిటిషన్లలో ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు అనేటువంటి అంశం కూడా ప్రధానంగా ఈనాడు ప్రస్తావించింది. ఆంధ్రజ్యోతి. ఫస్ట్ ఇయర్ మార్కులే సెకండ్ ఇయర్లో. ప్రాక్టికల్స్లో విద్యార్థులందరికీ పూర్తి మార్కులు. ఫీజు చెల్లించిన వారందరికీ కనీస మార్కులు. ఇంటర్ ఫలితాలపై సర్కారు మార్గదర్శకాలు. విధి విధానాలు లేకుండానే పాఠశాలల థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉంటుందని ప్రపంచం గగ్గోలు పెడుతున్నా తెలుస్తారా? చిన్నపిల్లలకు హాజరు తప్పనిసరి చేస్తారా? వారి కరోనా సోకదని గ్యారంటీ ఇవ్వగలరా? ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. సమగ్ర వివరాలతో నివేదిక. బెంచ్ ఆదేశం. 400,000 మంది టీచర్లు, లెక్చరర్లకు వ్యాక్సినేషన్. నేటి నుంచి నెలాఖరు వరకు కార్యక్రమం. ఇక డాక్టరీ చదివినట్టే వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరత. ఉన్నవాటిలో 37% మంది లేరు. ప్రైవేటు కాలేజీల్లో అదే తంతు. కొత్తగా 7 కాలేజీలు మంజూరు చేసే సర్కారు. వాటిలో శాశ్వత పద్ధతిన సిబ్బంది భర్తీకి సిద్ధం. నేడో రేపో సంబంధిత ఉత్తర్వులు జారీ. ప్రైవేట్లో వైద్యులకు భారీ డిమాండ్. నమస్తే తెలంగాణ. యునెస్కే గుర్తింపునివ్వాలి. వారసత్వ కట్టడంగా రామప్పకు అర్హత. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రులు వినతి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్తో సమావేశం. ఇక రందిలేని కంది. మందతకు మించి మార్కెట్ ధర. పూర్తి పంటగా సాగు చేస్తే మంచి లాభం. నీళ్ల పారకంతో ఎక్కువ దిగుబడి. ఇక ఫస్ట్ ఇయర్ మార్కులే సెకండ్ ఇయర్లో. ఇంటర్ ప్రాక్టికల్స్లో 100% మార్కులు. విధి విధానాలు ఖరారు చేసిన ప్రభుత్వం. బ్యాక్లాగ్ సబ్జెక్టులలో 35% మార్కులు. ఈ విధానం 1 ఏడాదికే పరిమితం. 1-2 రోజుల్లో ఫలితాలు విడుదల. కరోనా చికిత్స ధరలివి. అంబులెన్స్ సేవలకు చెల్లించే ఛార్జీలపై స్పష్టత. ప్రైవేటు దవాఖానాలకు ప్రభుత్వం ఉత్తర్వులు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలేని హెచ్చరిక. హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన ఆరోగ్య శాఖ. ఇక కివీస్తే కిరీటం. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కేవసం. భారత్పై న్యూజిలాండ్ ఘన విజయం. అన్ని వేరియంట్లకు ఒకే టీకా. అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు. కరోనా అన్ని రకాల నుంచి సంబంధ రక్షణ. ఎలుకలపై ప్రయోగాలు విజయవంతం. నవ తెలంగాణ. కుంభమేళాలో కరోనా కుంభకోణం. బీజేపీ లింకులు. మ్యాక్స్ సంస్థకు అగ్రనేతలు సన్ని సంబంధాలు. కలెక్టర్ తిరస్కరించిన అనుమతులు. చారిత్రాత్మకం శాంతియుతం. ఢిల్లీ రైతాంగ పోరాటం. 26న జరిగే దేశవ్యాప్త నిరసనలో పాల్గొనండి. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందేనన్న నేతలు. వ్యాక్సిన్ పాలిటిక్స్. యూపీకి అత్యధిక టీకాలు సమకూర్చిన కేంద్రం. ఎన్నికలకు ముందే ఓటర్లకు గాలం. డెల్టా వేరియంట్పై దృష్టి పెట్టండి మోడీ సర్కారు. 3 కోట్లకు పైనే దేశవ్యాప్తంగా కరోనా కేసులు. అమెరికా తర్వాత ఇండియాలోనే అధికం. ఇక స్కూళ్లు కాలేజీలు ఎలా తెరుస్తారు? థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉంటుందని హెచ్చరిస్తుంటేంటో హైకోర్టు వ్యాఖ్యలు. కరోనా చికిత్స ధరల ఖరారు. హైకోర్టు అక్షంతలతో సర్కారు జీవో జారీ. కేటుగాళ్ల ఆస్తులు జప్తు. మాల్యా, నీరవ్, చోక్సీల చెందిన 18,000 కోట్ల రూపాయల అసెట్స్ బదిలీ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడి. రేషన్ నడక యాతన. సరుకులు కావాలంటే కిలోమీటర్లు నడవాల్సిందే. కొత్త పంచాయతీలో ఏర్పాటు చేయని ప్రభుత్వం అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈరోజు పత్రికలో వచ్చిన ఇష్యూలో హడావుడిగా కేసులు మూసేసిన అంశం మీద, ప్రజాప్రతినిధులపై కేసుల మీద సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఈ విధంగా కేసులు మూసేయటం మీద హైకోర్టు సుమోటోగా తీసుకున్న విషయం మనకు తెలిసిందే. 11 కేసుల్లో ఈ విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులు, అంటే ముఖ్యమంత్రి కాకముందు నమోదైన కేసులకు సంబంధించి ఈ విధంగా చేశారని. ప్రజాప్రతినిధి మీద కేసుల విచారణని వేగవంతం చేయాలని ఒక పక్క సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇస్తే